ఇమిడియట్ గా ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికలకు వెళ్తారా? ఒకవేళ అప్పుడు మీరు గెలిస్తే టోటల్ గా మేము డోర్లు మూసేస్తాం తెలుగుదేశం పార్టీ అని. ఎవరు సార్ అడిగేది? అడగడానికి ఎవరికి హక్కు ఉంది సార్? అంటే మీకు ఎప్పుడు ఎన్నికలు కావాలి? ఉన్న ఎన్నికల్లోనేమో మీరు పోటీ చేయరు. ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం అంటే ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాలి. దీన్ని ఎట్లా ఉందంటే పని లేనాడేదో తామస్ చెప్తారు చూడండి. సైడ్ గా అడుగుతున్నా, సైడ్ గా చెప్పండి, గెలుపుదేమా ఉంది? ఓకే మీరు గెలుస్తారు 100%, అది పక్కన పెడితే మెజార్టీ మీద మీరు సవాల్ విసిరాల్సింది, గెలుపు మీద విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి వైపు ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ పార్టీల వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండమైన పాలనకి అద్భుతమైన తీర్పు. మరి నిజంగా అంత దేమా ఉంటే దాని మీద సవాల్ చేయొచ్చు కదా అనేది. ఆ సవాల్ ఆయన స్వీకరించి ఆ మెజార్టీకి మాకు వస్తే చంద్రబాబు నాయుడు ముక్కుకు నేలకు రాసి తెలుగుదేశం పార్టీని పార్టీని రద్దు చేసుకొని ఎన్నికల నుంచి పూర్తిగా పోటీకి తప్పేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వస్తే తెలిపోతాడా? నారా లోకేష్ గారు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు గారు ప్రచారం చేస్తున్నారు, అంటే వాళ్ళందరూ చేస్తున్నప్పుడు రాని కరోనా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వచ్చేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వీళ్ళందరూ కిచ్చాలని చేశాడు. ఎందుకంటే వీళ్ళకి అంశాలు ఏం లేవు మాట్లాడటానికి. ఒకటి కులం, ఇంకోటి మతం, ఇంకోటేమో ఇంకోటేమో సినిమా. ఈ తప్పేమో నేను రాజకీయ పార్టీ నుంచి చెప్పడం. పవన్ కళ్యాణ్ తో గొడవ పెట్టుకోండి, మీకు ఏమన్నా దమ్ముంటే ప్రజలకు ఆయన మగాడో కాదో నిరూపించుకోవడానికి అవకాశం తగ్గేటట్టుంది ఎన్నిక. దానికి సిద్ధమా కాదా చెప్పకుండా మిగిలిన సినిమాలకు లేని పవన్ కళ్యాణ్ గారి సినిమాకే వచ్చిందా? సినిమాటోగ్రఫీ చట్టం అనేది మిగిలిన సినిమాల్లో వర్తించింది ఇప్పుడే గుర్తొచ్చిందా మీకు? సినిమా డిస్ట్రిబ్యూటర్లు అడగల, సినిమా నిర్మాత అడగల, సినిమా సంబంధించిన ఎగ్జిబిటర్లు అడగల. ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక జోకర్ సునీల్ దేవధర్, సునీల్ డిఓడి అనేది రాస్తున్నారు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ మీ జగన్ గారి ట్రాప్ లో పడ్డారా? సో అటువంటి వ్యక్తులు విసిరేటటువంటి సవాళ్ళకి ఇక్కడ ప్రతి ఒక్క రోజు మనం స్పందిస్తా కూర్చుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ మేము చేసుకోలేము.